వారసత్వాలు ఒప్పుకోదు. ఓకే, దానికి ఒక పాలసీ. ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయిలో వారసుడు అయితే కనుక తను అక్కడ పర్మనెంట్ సెటిల్ అయిపోతే సామంతులు అవుతారు. సామంతులు కాదు, అనుచరులు కావాలి. అది కాన్సెప్ట్, డిఫరెంట్ పాలసీస్. ఓకే, అసలు పాయింట్కి వస్తే, విజయమ్మ గారి రాజీనామా వెనక షర్మిల రాజకీయం ఉందా, లేదంటే కుటుంబం ఆలోచించుకుని తీసుకున్న నిర్ణయం? దాని వెనకాల ఆవిడ రాజీనామా వెనకాలైతే నాకు తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాను చంద్రబాబు గారు ఉన్నారనిపించింది. అంటే వీళ్ళు చెప్తే చేశారని కాదు, వీళ్ళు చేసిన ప్రచారం మూలన ఫైనల్ చేశారు వీళ్ళు చేస్తున్న ప్రచారం ఏంటి. చంద్రబాబు గారు గత కొన్నాళ్ళ నుంచి వాస్తవంగా ఇంతకుముందు రాజకీయం అంటే సైద్ధాంతిక ప్రాతిపదికన ఉండేది, విధానాల ప్రాతిపదికన ఉండేది. ఇదిగో నువ్వు 2 రూపాయల కిలో బియ్యం ఎగ్గొట్టావు, లేకపోతే నువ్వు మద్యపాన నిషేధం అన్నావు ఎగ్గొట్టావు, ఇట్లాంటి కాంగ్రెస్ పార్టీ. అదే సందర్భంలో నువ్వు ఇస్తానన్నటువంటి అన్ని రైతులకు మోసం చేసావు, ద్రోహం చేసావు అంటూ తెలుగుదేశం పార్టీ. ఇవే కదా అప్పుడు విమర్శలన్నీ కూడా, పథకాలు, పథకాలకు సంబంధించిన ప్రణాళికలు, ఆ ప్రణాళికల మీద విమర్శలతో నడిచాయి అప్పట్లో అన్నీ కూడా. ఏ రోజున కూడా వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళినటువంటి లేవు. ఇప్పుడు ఆ లెక్కనైతే లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకుని ఎన్టీ రామారావుకు వ్యతిరేకంగా అప్పుడున్న ముఖ్యమంత్రి అభ్యర్థులు ఏం స్టేట్మెంట్లు ఇవ్వలేదే. విడిగా కొంతమంది వెటకారంగా మాట్లాడారని విన్నాం, కానీ అది తెర వెనకే, కానీ స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడలేదు. ఎన్టీ రామారావు వ్యక్తిగత జీవితంలోకి పోలేదు, లేకపోతే కనుక నేదురుమలి వ్యక్తిగత జీవితంలోకి, కోట్ల వ్యక్తిగత జీవితంలోకి పోలేదు. ఆ రోజున రాజకీయాలు అట్లా ఉన్నాయి. కొంచెం కొంతవరకు సంస్కారం ఉంది అక్కడ, అడ్డకోలు లేదు అక్కడ. విధానాల పరంగా తిట్టుకునేవాళ్ళు. ఇప్పుడు కమ్యూనిస్టులు బీజేపీ సైద్ధాంతికంగా పోరాడతాయి, కాంగ్రెస్ కమ్యూనిస్టులు సైద్ధాంతికంగా పోరాడతారు, కాంగ్రెస్ బీజేపీ సైద్ధాంతికంగా పోరాడతారు. అంటే కాన్సెప్ట్ బేసిస్ మీద వెళ్ళేవాళ్ళు, పాలసీల బేసిస్ మీద కూడా వెళ్ళేవాళ్ళు. లిబరలైజేషన్ గురించినో, గ్లోబలైజేషన్ గురించినో, లేకపోతే హిందుత్వ సిద్ధాంతం అన్నో, మైనార్టీ బుజ్జగింపు అన్నో, అవి విధానపరమైన అంశాలంట. అంతేగాని సోనియా గాంధీ ఎవరిని పెళ్లి చేసుకుంది, ఎందుకు చేసుకుంది, ఇట్లాంటివి వచ్చినప్పుడు తప్పు పట్టారు జనం కూడా. ఎవరు కూడా దాన్ని వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళడాన్ని అంగీకరించలేదు. ఈవెన్ ఇప్పుడు చంద్రబాబు గారు వాళ్ళ వ్యక్తిగత జీవితంలోకి అంబట్రామ్మ అనే మనిషి మాట్లాడితేనే, కామెంట్ చేస్తేనే అందరూ తిరస్కరించారు, కానీ ఎవరిని అంగీకరించారా? ఖచ్చితంగా తప్పే అది. ఈవెన్ వైసీపీ కూడా ఓన్ చేసుకోలేదు కదా, అట్లాంటిది తప్పన్నది కదా, అట్లా అనలేదు అని తప్పించి ఓన్ చేసుకోలేదు కదా, అది కరెక్టే, తప్పెందుకయిందని ఏమన్నా అందే అనలేదు కదా, అతని చేత కూడా క్షమాపణ చెప్పించింది కదా. అంటే కుటుంబాల జీవితం